శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కుజదోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. సహజంగా కుజదోషం అంటే అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. కుజదోషం ఉంది అని చెప్పగానే అయ్యో కుజదోషం ఉందా, అయితే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలా అని చాలా గాభరా పడిపోతూ ఉంటారు. మనకున్నటువంటి నవగ్రహాలలో రెండు గ్రహాలు రాహుకేతువులు కనుక తీసేస్తే మిగిలినటువంటి ఏడు గ్రహాల్లో కుజుడు ఒక గ్రహం మాత్రమే. మిగిలిన గ్రహాలలాగానే అంటే మిగిలిన గ్రహాలు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో అదేవిధంగా కుజుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అసలు కుజుడు అంటే ఏమిటి? కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు, అంటే భూమి పుత్రుడు అని అర్థం. కుజహ అంటే భూమి నుండి జన్మించినవాడు, భూమి పుత్రుడు అని అర్థం. దీనికి మంగళహ అని కూడా పేరు. మంగళహ అని అంటే మంగళుడు అన్నా కూడా కుజుడే. కాబట్టి దీనికి మంగళం కరోతీతి మంగళం అని అంటారు. అంటే మంగళాన్ని కలిగించేటటువంటి వాడు కుజుడు. అయితే మనకి వివాహము లాంటి శుభకార్యాలు కనుక ఏమైనా జరగాలి అంటే దానికి శుక్రగ్రహము యొక్క ప్రభావము, శుక్రగ్రహము యొక్క అనుగ్రహము ఉండాలి. వివాహం కానీ శోభనం కానీ, వివాహం శోభనం మొదలైనటువంటి అన్ని రకాల క్రియలకు కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. మరి కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే మనకు వివాహ సమయంలో స్థాళీపాకము, స్నాతకము, ఇంకా ప్రవేశ హోమము మొదలైనటువంటి అగ్ని కార్యాలన్నీ కూడా కుజుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతాయి. వీటి వలన ఇవి జరుగుతాయి. ఇది మరి కుజదోషము అని ఎందుకంటారు? కుజదోషం అని ఎందుకంటారంటే జాతక ప్రకారం కనుక చూసినట్లయితే లగ్నము నుంచి లగ్నములో కానీ ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానంలో కానీ లేదా నాలుగవ స్థానంలో కానీ 7, 8, 12 స్థానాలలో కానీ కుజుడు కనుక ఉన్నట్లయితే అవి కుజదోష స్థానాల కింద లెక్కించవచ్చు. మరి అంటే ఆడవాళ్ళకైతే మాత్రం అంటే స్త్రీ జాతకంలో గనక కుజుడు గనక ఉన్నట్లయితే అది భర్తృభావాన్ని ఇబ్బంది పెడుతుంది. పురుషుల యొక్క జాతకంలో గనక ఈ చెప్పినటువంటి స్థానాల్లో గనక కుజుడు ఉన్నట్లయితే అది కళత్ర భావాన్ని ఇబ్బంది పెడుతుంది. కళత్రం అంటే భార్య, కళత్ర భావాన్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ఇవి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది అంటే కుజుడు మిత్రక్షేత్రాలలో ఉంటే కుజదోషం ఉన్నట్టు కాదు. ఉదాహరణకి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, కుజదోషం ఉన్నట్టు కాదు. కుజుడు సింహరాశిలో ఉన్నాడు, కుజదోషం ఉన్నట్టు కాదు. ఎందుకంటే సింహరాశికి అధిపతి అయినటువంటి రవి కుజుడు ఇద్దరు కూడా మిత్రుడు. కాబట్టి కుజుడు ఎక్కడైతే శత్రుక్షేత్రాలలో ఉంటాడో లేదా కుజుడి మీద శత్రుగ్రహాల యొక్క ప్రభావం కానీ వీక్షణం కానీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది కుజదోషం కిందకు లెక్కేసుకోవచ్చు. లగ్నంలో కానీ 2, 4, 7, 8, 12 స్థానాలలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఇది కుజదోషము అని మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత వీడియోలో కుజదోషం యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి. మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన ఆచారాలను, మన సిద్ధాంతాలను, మన శాస్త్రాన్ని అందరికీ తెలియచేద్దాం. ఈ విధంగా ఆపదల్లో ఉన్న వారిని ఆదుకుందాం, మంచిని పెంచుదాం, పెంచినటువంటి మంచిని అందరికీ పంచుదాం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.